ఈనాడు వారు అలాగే ఆంధ్రజ్యోతి వారు రామోజీరావు గారు రాధాకృష్ణ గారు ఇద్దరు ఈ ఇంత నీచంగా మారిపోతారనైతే నేను ఊహించకపోవడం నా వైఫల్యమే కావచ్చు అంటే వాళ్ళు చివరికి కులోన్మాదులు అనేటువంటి వి విమర్శనైనా ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నారు తప్ప భరించడానికైనా సిద్ధపడుతున్నారు తప్ప తాము అన్నిటికీ అతీతంగా పద్ధతిగా వార్తలు రాస్తామనే ఆలోచనకి వస్తున్నట్టుగా కనపడటం లేదు విశాఖలోడ్ డ్రగ్ కేసు వచ్చింది ఓకే ఎవరు తప్పు ఉంటే వాళ్ళది రాయండి వైసీపీ వాళ్ళ పాత్ర ఉందని మీకు నమ్మకం కలిగితే పలానా పలానా వాళ్ళ పాత్రను రాయండి అలాగే ఆ కంపెనీ ఎవరిది దాని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి దాని కథ ఏంటి ఎవరెవరు ఎక్కడి నుంచి మరి మామూలుగా అయితే కోడిగుంటు ఇంటర్వ్యూలు ఓ లాగుతూ ఉంటారు కదా అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి లేని రాసి రాస్తుంటారు కదా మరి ఈ కంపెనీ పేరు ఇవాళ నేను చూశాను ఆశ్చర్యం వేసింది అంత అనుమానాస్పదమైన ఈనాడు ఒక వార్త ఇచ్చింది బ్యానర్ వార్త అనుకుంటే దాదాపుగా ఫస్ట్ పేజీలో పరిచారు ఓకే అంత అనుమానాస్పదం అంటే ఏం అనుమానం అని నేను చదివాను చదివితే ఎక్కడ అసలు వైపీ రాస్తారు చూడండి వైసీపీ వైకాపా పెద్దల జోక్యం లేకుండా సిబిఐని అడ్డుకునే యత్నం చేస్తారా అంటూ అంటే వైసీపీ మీదకి ఎట్టగొట్ట నెట్టాలి అంటే ఇప్పుడు నాకు అర్థమైందంటే రామోజీరావు గారు చంద్రబాబు కంటే ఎక్కువ భయపడుతున్నాడు ఎక్కువ బాధపడుతున్నాడు ఎలాగల ఇప్పుడు ఈ డ్రగ్ కేసులో ఒకవేళ మరి ఉన్నారా లేరా వాళ్ళకి పాత్ర లేకుండా ఇప్పుడు సీబీఐ వాళ్ళు ఈ పాటికి వాళ్ళని అదుపులో తీసుకోవటం విచారించడం అది ఇప్పుడు ఇంతకీ అది అది కనుక డ్రగ్స్ అని ఎస్టాబ్లిష్ అయింది అనేది కదా ఎక్కువ మంది చెప్తా ఉంది అది డ్రగ్స్ అని ఎస్టాబ్లిష్ అయితే ఈ ముందుగా ఎవరిని తీసుకోవాలి అదుపులోకి కంపెనీకి సంబంధించిన వాళ్ళని ఆయన ఎవరో కోటయ్య చౌదరో లేకపోతే ఎవరో వీరభద్రరావు ఇంకెవరు పేర్లు ఉన్నాయి కదా వాళ్ళ సీఈఓ ఇట్లా సరే వాళ్ళు అమాయకుల వాస్తవంగా తప్పు చేశారన్నది సిబిఐ కోర్టులు తేలుస్తాయి ఈ లోగానే చంద్రబాబు గారు లోకేష్ గారు నీచమైనటువంటి ట్వీట్లు పెట్టడం ఏంటి దాన్ని బుధానే వేసుకుని రామోజీరావు గారు వైసీపీకి అనుమానం వచ్చేలాగా చెత్త వార్తలు రాయటమేంటి ఇంత దిగజారుడు రాజకీయం ఇంత దిగజారుడు జర్నలిజం బహుశా నేనైతే చూడలేదు గతంలో ఇప్పుడు వాళ్ళు చివరికి ఏమైంది దుర్మార్గంగా కమ్మ వాళ్ళని కాపాడటానికి ఏది కమ్మవాళ్ళంటే అందరి నేను కాసుమా కమ్మ వాళ్ళల్లో తనకు అనుకూలమైన వాళ్ళని ఇలాంటి చండాల పనులు చేసి దరిద్ర పనులు చేసే వాళ్ళని కాపాడటానికి రామోజీ గారు కంగణం కట్టుకున్నారా అన్న అనుమానం వచ్చేలాగా ఈ వార్త అంతా చదివితే అర్థమవుతుంది ఏమని అంతా అనుమానాస్పదం అన్నారు తప్ప రైట్ వైసీపీ మీద రాయండి అయ్యా మీకేదో అనుమానం వచ్చింది ఎట కూడా చేయండి నాకేం అభ్యర్థం కానీ అసలు ఆ కంపెనీ ఎవరిది ఆ కంపెనీ పేర్లేంటి ఆ వ్యవహారంలో ఎవరెవరికి పాత్ర ఉంది వాళ్ళెవరికి బంధువులు లేదా వాళ్ళ బంధువుల పాత్ర ఉందా లేదా ఉండకపోవచ్చు కూడా బంధువులందరికీ దీంతో సంబంధం ఉందని మూర్ఖత్వంగా చెప్పదాలం ఇప్పుడు ఇవాళ కనుక ఈనాడు వాళ్ళు విజయసాయిరెడ్డి పక్కన పవన్ చంద్రరావు ఆయన ఫోటో పెట్టి అదేదో కంపెనీకి సంబంధించిన ఆయన అన్నట్టుగా ఒక సృష్టించడానికి అభూత కల్పన సృష్టించడానికి ప్రయత్నం చేశారు కదా తేరా చూస్తే పవన్ చంద్రరావు చెబుతున్నారు నాకేంది ఆ కంపెనీ ఏంది నాకేం తెలుసు అసలు నేనేదో రాజకీయం నేనేదో వ్యాపారం చేసుకున్నాను నేను వైసీపీ వాడిని నాకేం అభ్యంతరం లేదు మొన్న ఈ మధ్య మా ఎమ్మెల్యే తీసుకెళ్తే అందరం ఫోటోలు దిగాం అనే ఆ ఫోటో కూడా ఉంది ఈ దీనికి నువ్వు అసలు ఆ వ్యాపారం ఏందో ఆ కథ ఏందో అని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు దాన్ని ఖండించమనండి ఆయన సంబంధం ఉంటే ఆ ఫోటో వేయచ్చు అసలు ఆ ఫోటో వేయటం ద్వారా ఏమి సంకేతం ఇచ్చారు ఏమి చెప్పదలిచారు మీరు అంటే పచ్చి అబద్ధాలను ప్రచారం చేయదలిచారనే కదా మరి కోటయ్య చౌదరి అన్న ఆయన గురించి ఫోటో సహాయం ఎందుకు వేయట్లేదు లేదా చంద్రబాబు వెనకాల ఎవరెవరు తిరుగుతుందో వాళ్ళ ఫోటోలని కొన్ని టీవీల్లో వస్తున్నాయి కదా వాళ్ళతో సంబంధం ఉందా లేదా అనేది వేరే విషయం వాళ్ళకి డైరెక్ట్గా ఈ కేసుల్లో ఉందా లేదా అనేది విషయం అది రాయలేదు ఇక ఆ రకంగా సిబిఐ కేసుని తప్పుదారి పట్టించడానికి రామోజీరావు రాధాకృష్ణులు ఇట్లాంటి వాళ్ళంతా తెలుగుదేశం మీడియా ప్రయత్నం చేస్తోందా చంద్రబాబు నాయుడు గారు లోకేష్లు అడావుడి పడిపోయి లోకేష్ అయితే మరీ నీచంగా నేనైతే నిన్న నా షోలో వైసీపీ ప్రతినిధి లోకేష్ మీద ఆరోపణ చేయబోతే వద్దులే అట్లా చేయమాకండి ఆరోప అభియోగాలు ఆధారాలు లేకుండా చేయటం పద్ధతి కాదు అని నేను ఇక్కడ కూర్చొని చెప్పాను కానీ తెరా చూస్తే ఆ ట్వీట్ చూస్తే నాకైతే డౌట్ వచ్చేసింది ఓహో వీళ్ళకేదో తెలుసు ముందస్తుగా తెలుసు అందుకే ఇట్లా రా చేసి వాళ్ళు ట్వీ దిక్కుమాలని ట్వీట్లు పెట్టారు వాళ్ళకి రామోదర్ గారికి కూడా సమాచారం ఉంది దీనికి సంబంధించినటువంటి వ్యవహారం మీద పలానా పలానా వాళ్ళు బుక్ అవుతారు వాళ్ళని కాపాడాలనే లక్ష్యంతో ఆయన చ తప్పుడు వార్తలన్నింటినీకి రాసి వైసీపీ మీద రుతున్నారనేటువంటి అనుమానం నాకు ఏర్పడింది ఖచ్చితంగా అనుమానాస్పదం రామోజీరావు గారి మీద రామోజీరావు గారు రాసే రాతల మీద అనేది ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఇక ఇంకొకటి విరాళాలకు సంబంధించి చూడండి ఎంత నీచంగా రాస్తున్నారో వైసీపీ మీద వైసీపీ వాళ్ళకంటే వాళ్ళకి భూములు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చి భూములు ఇచ్చారంట భూములు ఇస్తే వాళ్ళు విరాళం ఇచ్చారంట ఇండస్ట్రీ పెట్టి ఇది చేస్తే కదా భూములు ఇవ్వకుండా పరిశ్రమలు ఎట్లా వస్తాయి అయినా కూడా ఇంత దుర్మార్గంగా రాసారా రాస్తున్నారే ఏ బీజేపీ వాళ్ళకి అన్ని వేల కోట్లు వచ్చినాయి మరి ఈడీని ప్రయోగించారు సిబిఐని ప్రయోగించారని చెప్తున్నారు ఆ ప్రయోగించిన మరి కొద్ది రోజులకే అనేక మంది కేసుల్లోకి వెళ్లకుండా తప్పించుకోవడానికో లేకపోతే బయటపడటానికో ఇచ్చారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి దాని గురించి ఒక్కటి ఇన్వెస్టిగేట్ చేసి బీజేపీ అన్న పదం కానీ బీజేపీకి వచ్చిన విరాళాల మీద కానీ తెలుగుదేశం మీద వచ్చి తెలుగుదేశంకి వచ్చిన విరాళాల మీద కానీ ఒక్క లైన్ రాయలేదే ఎందుకు రాయట్లేదు ఇంతకాలం వీళ్ళు ఏం చెప్పారు షిర్డి సాయి జగన్ గారి కంపెనీ జగన్ గారి బినామీ అని తప్పుడు ప్రచారం చేశారు కదా వాళ్ళు ఇండస్ట్రీస్ పెడతాంటే ఎట్లా అడ్డుకోవాలని విష విష ప్రయత్నం చేశారు కదా విషపు విషం జిమ్మారు కదా తేర చూస్తే వాళ్ళు టీడీపీకి నలభై కోట్లు విరాళం ఇచ్చారండి వచ్చింది టైమ్స్ ఆఫ్ ఇండియాలోనే రాశారు షిరిడీ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ టీడీపీ పార్టీ క్రోర్స్ అని మరి ఇప్పుడు ఏం చెప్తారండి చెప్పాలి కదా ఎందుకు ఇచ్చారు వాళ్ళు జగన్ గారు కంపెనీ అయితే ఇస్తాడు ఆయన జగన్ గారి కంపెనీలే ఇవ్వలేదని నువ్వు ఆయన కంపెనీలే ఇచ్చుకోలేదని నువ్వే రాస్తున్నావు మరి ఇప్పుడు ఇది ఎట్లా ఇచ్చారండి అంటే ఈనాడు పచ్చ అబద్దాలు రాస్తుందనే సంగతి మనకు అర్థమవుతుంది కదా సో కాబట్టి ప్రజలు ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి ఇక బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గారిది అయితే మరీ విడ్డూరం ఆయన కాంగ్రెస్కి జేడిఎస్కి టీడీపీకి విరాళాలు ఇస్తే బీజేపీకి ఇవ్వకుండా ఆయన కాంట్రాక్టర్ కదా ఆయన ఆయన మీద అనే ఒక అభియోగాలు వచ్చినాయి అవన్నీ వేరే విషయం వాటిని కప్పిపుచ్చుకోవడానికి బీజేపీలో చేరిపోతే పునీతులు అయిపోతున్నారు అది కూడా రాయలు ఈనాడు వాళ్ళు అంటే ఇంత దరిద్రంగా ఈనాడు మారద్దని ఇంత హీనంగా మారద్దని నేనైతే అనుకోలేదు చాలా దురదృష్టం ఇక ఆంధ్రవేద్ది గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం ఎందుకంటే ఆయన గురించి ప్రత్యేకించి ఎప్పక్కల ఎంత ఎప్పుడో కూడా తిరుగుతున్నాడు ఇప్పుడు ఆయన మించి రామమూర్ గారు ఎక్కువగా కూడా తీసి తిరగటానికి పాటలు పడుతున్నాడు అన్నట్లుగానే కనపడతా ఉంది కాబట్టి ఇక ఈ పరిస్థితి ఈ యాభై రోజులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు భరించాల్సిందే ఆంధ్రప్రదేశ్ మీద ఆ బ్రాండ్ ఇమేజ్ని చెడగొట్టడానికి విశాఖని ఏదో చాలా భూ భూతార్థంలో పెట్టి చూపడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలన్నీ అర్థం కనపడుతూనే ఉన్నాయి చంద్రబాబు లోకేష్లు చేశారంటే రాజకీయ నాయకులు లేదు వీళ్ళకేమిది వాళ్ళు అదే పని రాముజీ రాధాకృష్ణులు అచ్చంగా అదే పనిలో ఉంటున్నారు ఇంకా తెలుగుదేశం మీడియా హైదరాబాద్లో నిన్న తొమ్మిది కోట్ల డ్రగ్స్ పట్టుబడితే దాని రాయాలిగా అది ఎవరిది ఏం కదా ఏం కదని అదేమి రాయరు ఇట్లా సినిమా యాక్టర్లు బోర్డు మంది ఈ డ్రగ్స్ కేసులో ఉన్నట్టుగా వార్తలు వచ్చినాయి కదా అవేమి రాయరు కేవలం ఏమీ లేని ఆధారాలే లేని విశాఖ డ్రగ్స్ మీద లేకపోతే ఇంకోటి మీద రోజు నిత్యం గుజరాత్ గురించి రాయమనండి గుజరాత్లో కదా హయ్యెస్ట్ డ్రగ్స్ పోర్ట్లు ముంద్రా పోర్ట్ నుంచి కదా దొరికినాయి మరి అది ఎప్పుడు రాయరే దాని బీజేపీకిను అక్కడ వాళ్ళకి లింకులు పెట్టి సో పచ్చి అబద్ధాలు రాస్తున్న ఈనాడిని ప్రజలు అనేది నా విజ్ఞప్తి ఆంధ్రవేదనైతే జనరల్గా నమ్మరు కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు కానీ ఈనాడు వాళ్ళు మోసపూరితంగా చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఇప్పటికే నమ్మటం లేదు అయినప్పుడు కూడా నేను ఆధార సహితంగా ఇవన్నీ మీకు చెప్పడం జరుగుతూ ఉంది చెప్తున్నారు కాబట్టి ఈనాడుని దయచేసి నమ్మొద్దు కనీసం యాభై రోజుల పాటు ఈనాడులో రాసే పచ్చి అబద్ధాలు అనే విషయాలు ఎక్కువగా రాస్తున్నారు కేవలం తెలుగుదేశాన్ని గెలిపించడం ద్వారా తమ వ్యాపార రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసమే రామోజీరావు గారు ఇంత దిగజారిపోయారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది